రీప్లేస్మెంట్ చేసిన చెట్లు అప్లోడ్ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం వారు నిబంధనలు పెట్టినా కూడా కొంతమంది అధికారులు వాటిని తుంగలో తొక్కి లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విధంగా వర్షాకాలం అయిపోయి వస్తాంది. చెట్లు నాటేసి వదిలేసినారు. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయినాయి. వర్షాకాలంలోనే చెట్లు ఎండిపోతే ఎండాకాలంలో ఎలా సంరక్షిస్తారు? 60 లక్షల చెట్లను ఎలా సంరక్షిస్తారు? అధికారులు నిర్లక్ష్య ధోరణి వదలాలి. ఖచ్చితంగా ఈ అనంతపురం కరూ జిల్లాలో ఈ విధంగానే చెట్లను సంరక్షించే విధానం సరైనది కాదు. ఖచ్చితంగా దీనిపైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తప్పకుండా వేస్తాం, ప్రశ్నిస్తాం. అనంతపురం జిల్లాలో చెట్లే చాలా విలువైనవి. ఈ జిల్లాకు చెట్టే ప్రాణం. ఈ జిల్లాలో చెట్లను సంరక్షించుకుంటే వర్షాలు సకాలంలో వచ్చి ప్రభుత్వాలు వెచ్చించాల్సిన కరువు నివారణకు వెచ్చించాల్సిన వేల కోట్ల రూపాయలు మిగిలిపోతాయి. పంట నష్ట పరిహారాలు అయితేనేమి, సబ్సిడీ అయితేమి, ఇంకో విధంగా బిందు సేద్యం అయితేనేమి, ఏదైనా సరే ఈ కరువు జిల్లా కేటాయించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేటాయించాల్సిన వేల కోట్ల రూపాయలు మిగిలిపోతాయి. అధికారుల పదవీ అధికారులు గాని గ్రామ అధికారులు గాని ఖచ్చితంగా ఈ చెట్లను రక్షించే విధంగా ఖచ్చితంగా చెరువు మండలంలోనే 23 ప్లేసుల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. ఓన్లీ అవెన్యూ ప్లాంటేషన్ కు మాత్రమే 86,86,453 రూపాయలు కేటాయించినారు. 10,000 చెట్లు లోపే పెంచడానికి. కానీ ఈ చెట్లన్నీ పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఇంత ప్రజాధనం వృధా అవుతుంది. దీనిని సరైన పద్ధతిలో సంరక్షించాల్సిన బాధ్యత లేదా? శ్రీవిద్యా కాలేజ్ టిప్పాపట్లపల్లి వరకు 4,620 చెట్లు పెట్టారు. దానికి 4,64,280 రూపాయలు ఎస్టిమేట్ కేటాయించారు. అదేవిధంగా ఈశ్వరుని గుడి ఇటు అక్కమ్మకొండ వరకు 120 చెట్లకు గాను 160,000 రూపాయలు పైచీలకు కేటాయించారు. ఇవన్నీ చెట్లు లేవు, చూసుకునే నాథుడు లేడు. మరి నీళ్లు పోసే వాళ్ళకు డబ్బులు ఎట్లు ఇస్తున్నారు? నీళ్లు పోసి అప్పచెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఇదే విధంగా వదిలేస్తే జగనన్న పచ్చతోరణం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 60 లక్షల చెట్లు ఎలా పెరుగుతాయి? ఇది ఖచ్చితంగా మోసం, ద్రోహం. సంబంధిత అధికారులు ఈ విషయంపైన వెంటనే చర్యలు తీసుకుని ఈ చెట్లను రీప్లేస్మెంట్ చేసి రక్షించవలసిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాము. అదే విధంగా మా సంస్థ మండలంలోనే 23 ప్లేసుల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. ఓన్లీ అవెన్యూ ప్లాంటేషన్ కు మాత్రమే 86,86,453 రూపాయలు కేటాయించినారు. 10,000 చెట్లు లోపే పెంచడానికి. కానీ ఈ చెట్లన్నీ పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఇంత ప్రజాధనం వృధా అవుతుంది. దీనిని సరైన పద్ధతిలో సంరక్షించాల్సిన బాధ్యత లేదా? శ్రీవిద్యా కాలేజ్ టిప్పాపట్లపల్లి వరకు 4,620 చెట్లు పెట్టారు. దానికి 4,64,280 రూపాయలు ఎస్టిమేట్ కేటాయించారు. అదేవిధంగా ఈశ్వరుని గుడి ఇటు అక్కమ్మకొండ వరకు 120 చెట్లకు గాను 160,000 రూపాయలు పైచీలకు కేటాయించారు. ఇవన్నీ చెట్లు లేవు, చూసుకునే నాథుడు లేడు. మరి నీళ్లు పోసే వాళ్ళకు డబ్బులు ఎట్లు ఇస్తున్నారు? నీళ్లు పోసి అప్పచెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఇదే విధంగా వదిలేస్తే జగనన్న పచ్చతోరణం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 60 లక్షల చెట్లు ఎలా పెరుగుతాయి? ఇది ఖచ్చితంగా మోసం, ద్రోహం. సంబంధిత అధికారులు ఈ విషయంపైన వెంటనే చర్యలు తీసుకుని ఈ చెట్లను రీప్లేస్మెంట్ చేసి రక్షించవలసిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాము. అదే విధంగా మా సంస్థ